నిత్యం మనకు ఏదో ఒక రకంగా పెట్రోల్తో అవసరం ఉంటుంది. దానితో బంధం తెంచుకోవాలన్నా తెగిపోయే బంధం కాదు. అంతేకాదు పెట్రోల్ కి సంబంధించిన వనరులను సైతం మనం అప్పటికప్పుడు సమకూర్చుకుంటాం. అయితే పెట్రోల్ కి సంబంధించి మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. అక్కడ లీటర్ పెట్రోల్ కేవలం 2 రూపాయలే అంట. ఇంతకీ అదెక్కడో తెలియాలంటే ఇంకెందుకు లేటు? లెట్స్ గో టు ఫుల్ డీటెయిల్స్. అయితే మన దేశంలో లీటర్ పెట్రోల్ ధర వచ్చి 100 రూపాయలకు పై మాటే. ఇక శ్రీలంక విషయానికొస్తే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర వచ్చి 500 రూపాయల పైనే. బ్లాక్లో అయితే 2500 దాటింది. ఇలా కొన్ని దేశాల్లో పెట్రోల్ రేట్లు ఆకాశాన్నంటితే మరికొన్ని దేశాల్లో చాలా చౌకగా పెట్రోల్ లభిస్తోంది. ఇలా మొదటి స్థానంలో వెనిజులా ఉంది. అక్కడ కేవలం 50 రూపాయలకు మాత్రమే లభిస్తోంది. ఆ తర్వాత 2వ స్థానంలో లిబియా ఉండగా పెట్రోల్ రేట్ వచ్చి 2 రూపాయల 47 పైసలుగా ఉంది. ఆ తర్వాత 3వ స్థానంలో ఇరాన్ ఉంది. పెట్రోల్ ధర వచ్చి 4 రూపాయల 23 పైసలుగా ఉంది. ఇక 4వ స్థానంలో అల్జీరియా ఉండగా లీటర్ పెట్రోల్ వచ్చి 25 రూపాయలుగా ఉంది. టాప్ 5లో కువైట్ పెట్రోల్ ధర 27 రూపాయల 6 పైసలుగా ఉంది. ఇక 6వ స్థానంలో అంగోలా ఉండగా లీటర్ పెట్రోల్ 29 రూపాయల 56 పైసలు. ఆ తర్వాత ఆఫ్రికా ఖండంలోని నైజీరియా 33 రూపాయలతో 7వ స్థానంలో ఉంది. 8వ స్థానంలో ఆసియా దేశమైన తూర్పు మినిస్తాన్ 33 రూపాయల 86 పైసలు. ఇక కజకిస్తాన్ లో లీటర్ పెట్రోల్ ధర 35 రూపాయల 73 పైసలుగా ఉంది. చివరి టాప్ 10 దేశాల్లో మలేషియాలో లీటర్ పెట్రోల్ రేట్ వచ్చి 36 రూపాయల 87 పైసలు. ఇక మన దేశంలో 75 రూపాయలకు లభించే పెట్రోల్ ధర అత్యధిక పన్నుల కారణంగా ఇంధన ధరలు పెరగడంతో పెట్రోల్ రేట్ ని 100 రూపాయలకు పైగా విక్రయిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా పెట్రోల్ రేట్లు ఎప్పుడు తగ్గుతాయా అంటూ వాహనదారులు వెయిట్ చేస్తున్నారు. సో ఇండియాలో ప్రస్తుత పెట్రోల్ రేట్లపై మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.